పవన్ కళ్యాణ్ గారు రాజకీయ అజ్ఞాని అది చిన్నపిల్లల్ని అడిగినా చెబుతారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమనుకుంటున్నారంటే కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా ఆపాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది దానికి జగన్ మోహన్ రెడ్డి గారు వైసీపీ తీరాపటి నుంచి మేము ఏం చేయాలో మేము చేస్తాం ప్రతిపక్షం నుంచి తెలుగుదేశం పార్టీ ఏం చేయాలో తెలుగుదేశం పార్టీ చేద్దాం ఈయన ఏం పార్టీ అనాలో నాకు తెలియదు అధికార పార్టీ ప్రతిపక్షం దీనికి గుర్తింపు కూడా మరి ఏం పార్టీ అనాలో తెలియదు పగిలిపోతే ఉన్నిటి అనగానే పగిలిపోయే గ్లాసు ఆ పార్టీ పెట్టి ఆయన ఆయన ఏం చేయాలో ఆయన చేయాలి ఆయన ఏంటి ఆయన మాకు పీకేన్ తీసేసి మేము ఈయన పెట్టుకున్నామా మా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఈయన ఏమైనా పెట్టుకున్నాడా మా పార్టీ ఎట్టా ఏం చేయాలి ఎప్పుడు ఎలా చేయాలి ఏంటి అన్నదే ఆ పీకేని తీసేసి ఈ పీకేని పెట్టుకున్నాం అనుకుంటున్నాడా లేకపోతే పీకే మా పార్టీకి ఏంటి అన్నది వ్యూహకర్త అనుకుంటే ఆ పీకే కాదు ఈ పీకే అనుకుంటున్నాడేమో అని మాకు సలహాలు ఇస్తున్నాడు డిజిటల్లో మేమేం చేయాలి పార్లమెంట్లో మా ఎంపీలు వెళ్ళి ఇట్లా ప్లే కార్డులు చూపెట్టి ప్రైవేటీకరణ ఆపేస్తారా ప్రైవేటీకరణ ఆగిపోద్దామా ఒకవేళ అదే జరుగుతుందంటే మా ఎంపీలు చొక్కాల మీద వెనకాల రాయించేస్తాం వెనక ముందు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దు అన్నది చొక్కాల మీద రాసేస్తాం డైరెక్ట్ ఆగిపోద్దా మా వ్యూహకర్త పీకే ప్రశాంత్ కిషోర్ ఈయన అనుకుంటాడు పవన్ కళ్యాణ్ బాబు నీకు నమస్కారం మా నీ సలహాలు చెప్తే నీ సలహాలు మా నాయకుడు అంటే మేము ఇవ్వడం కూడా మళ్ళీ అసెంబ్లీకి వచ్చే పని ఉండదు కాబట్టి నువ్వేం చేయాలన్నది స్టీల్ ప్లాంట్ మీద బీజేపీకి నీకున్న సంబంధాలు దెబ్బతినకుండా మోడీ గారి మనసు దెబ్బతినకుండా అమిత్ షా గారి మనసు దెబ్బతినకుండా ఇక్కడ లోకల్ బీజేపీ వాళ్ళు నిన్నేమీ అనుకోకుండా నువ్వు ఎలా కావాలంటే అలా పోరాటం చేసుకో మాకు మాత్రం సలహాలు ఇవ్వదు